ఇక బీజేపీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయే ఉన్నాయి నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా అని ఒకరి ఒకరు ఒకరి ఒకరి కోసము కలిసే పని చేసుకుంటున్నారు కేంద్రంలో ఏమో కేసీఆర్ గారు మోడీతో దోస్తానా చేస్తారు వంగి వంగి సలాం చేస్తారు इकड़को अदड़ना इदड़ना निदीचना पीकेसना अन को कहानी इकड़ बीजेपी नायकेमो केसीआर मीद ना दर आधार ने बैठ पड़ता केसीआर ने जैता अटाड़ का आधार बैठ पेटूसारी जैसे प्रयत्न चयर एगर निजाने आधार మీకు ఏ డీలు లేకపోతే ఎందుకు కేసీఆర్ మీద ఆధారాలు బయటపెట్టడం లేదు ఎందుకు కేసీఆర్ ను జైల్లో పెట్టడం లేదు మీకు చేత కాదా పోని అదైనా ఒప్పుకోండి కేసీఆర్ గారికి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు ఈ రోజు మొన్నెప్పుడో అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు ముస్లింలకు తెలంగాణకు అన్యాయం చేశాడని మాట్లాడాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాటలు వింటుంటే ఎవరికి రాకుండా ఉండడానికి దొంగే దొంగ దొంగ అన్నారు కేసీఆర్ నాలుకలో నరం లేదు ఎన్ని అబద్ధాలైనా చేయగలడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు కేసీఆర్ గారు ఇక బీజేపీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయే ఉన్నాయి నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా అని ఒకరి ఒకరు ఒకరి ఒకరి కోసము కలిసే పని చేసుకుంటున్నారు కేంద్రంలో ఏమో కేసీఆర్ గారు మోడీతో దోస్తానా చేస్తారు వంగి వంగి సలాం చేస్తారు ఇక్కడికొచ్చి నేను అదడిగినా ఇదడిగినా నిలదీచినా పీకేసినా అని మనకు కహానీలు చెప్తారు ఇక్కడున్న బీజేపీ నాయకుడేమో కేసీఆర్ మీద నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను బయటపెడతా కేసీఆర్ ని జైల్లో పెడతా అంటాడు కానీ ఒక్క ఆధారం కూడా బయటపెట్టడు ఒక్కసారి కూడా జైల్లో పెట్టే ప్రయత్నం చేయరు ఎందుకు అని అడుగుతున్నా మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే మీకు ఏ డీలు లేకపోతే ఎందుకు కేసీఆర్ మీద ఆధారాలు బయటపెట్టడం లేదు ఎందుకు కేసీఆర్ ను జైల్లో పెట్టడం లేదు మీకు చేత కాదా పోని అదైనా ఒప్పుకోండి కేసీఆర్ గారికి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు ఈ రోజు మొన్నెప్పుడో అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు ముస్లింలకు తెలంగాణకు అన్యాయం చేశాడని మాట్లాడాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాటలు వింటుంటే ఎవరికి రాకుండా ఉండడానికి దొంగే దొంగ దొంగ అన్నారు కేసీఆర్ నాలుకలో నరం లేదు ఎన్ని అబద్ధాలైనా చేయగలడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు కేసీఆర్ గారు